ఏంటి రాజకీయం రాజకీయం మీరే చేస్తారనుకుంటే అధికారులు కూడా మొదలు పెట్టారా అన్నట్టుగా ఉంది. నిన్నే ప్రిన్సిపల్ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారులు వెళ్ళి ఎస్ఈసితో భేటీ అయ్యారు. మీకున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు చెప్పారు ప్రభుత్వం తరపున. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఆ కాసేపటికే అధికారికంగా ప్రకటన వచ్చింది, ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అంటే ఇంకా మీరు ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా, మీ దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదా? సార్ మేము ముందే చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండో అంశం వచ్చేటప్పటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధించినటువంటి సొంత మనుషులు కాదు ఎన్నికలు నిర్వహించాల్సింది. ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మిగిలిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన అంత అధికార యంత్రాంగం అంతా సమాయత్తంగా ఉన్నప్పుడు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికలను నిర్వహించాలి అన్నప్పుడు కానీ, లేదంటే ఎన్నికలను వాయిదా వేయాలన్నప్పుడు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, ఎవరైతే ముఖ్య అధినేతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకి ముఖ్య అధినేతగా ఉంటారో చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీ, వీళ్ళందరినీ కూడా సంప్రదించి వాళ్ళు మేము అనుకూలంగా ఉన్నాము ఇప్పుడు పెట్టడానికి అన్ని చెప్పినప్పుడు మాత్రమే అతను నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఏకపక్షంగా మొన్న నోటిఫికేషన్ రద్దు చేసేటప్పుడు కూడా ఎవరిని సంప్రదించాల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు ఉన్నటువంటి నీలం సాహ్ని గారిని కానీ, ఏదైతే హెల్త్ సెక్రటరీని కానీ, లేదంటే పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సెక్రటరీని కానీ ఎవరిని సంప్రదించకుండా ఆ రోజు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు, అంటే మీతో సంప్రదించినంత మాత్రాన మీరు ఎన్నికలకే ఒప్పుకోవట్లేదు కదా వెంకటరెడ్డి గారు. మొన్న రద్దు చేసినప్పుడు ఎవరిని సంప్రదించలేదు, కరెక్టే రద్దు చేశారు, మీరే అన్నారు సంప్రదించకుండా ఎలా ఎలా రద్దు చేస్తారని. ఇప్పుడు సంప్రదించారు, ఇప్పుడు సంప్రదించినందుకు మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు కదా సార్. ఏదో ఏదో హైకోర్టు చెప్పింది కాబట్టి మీరు ఒక వాళ్ళతో మాట్లాడండి, సంప్రదింపులు చేసి వాళ్ళ డెసిషన్ ప్రకారం ఇద్దరుకి అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు పెట్టమని హైకోర్టు చెప్పింది. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా కూడా మీరు ఎన్నికలు పెట్టమని ఎప్పుడు కూడా హైకోర్టు చెప్పాల, అది మనం గమనించాల్సినటువంటి అంశం. అలాగని ప్రభుత్వ అనుమతి తీసుకొని ఎన్నికలు పెట్టడం అని చెప్పింది ఆ కోర్టు. ఇద్దరు సంప్రదింపులు బట్టి పెట్టమని సార్, ఎవరి కాళ్ళు ఏకపక్షంగా పెట్టమల్ల, ఇద్దరు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికల్ని కండక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇష్టం లేనప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయడం ప్రభుత్వానికి కూడా కుదరదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇష్టం ఉన్నప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలంటే ప్రభుత్వానికి ఇక్కడ ఆ సమయం అనుకూలంగా లేనప్పుడు కూడా కండక్ట్ చేయడానికి కుదరదు. ఇద్దరికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని అతను డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించడానికి అతను నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఎన్నికలు అతను కండక్ట్ చేయలేడు కదా. చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మేము చేయలేము అని చెప్పి మాకున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు 13వ తారీఖున ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి ట్రయల్ స్టార్ట్ అవుతా ఉంది, 11వ తారీఖున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం ఉంది, 13వ తారీఖున తర్వాత డెసిషన్ తీసుకుందామని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఏకపక్షంగా ఆ మీటింగ్ అయిపోయిన నిమిషాల వ్యవధిలో నోటిఫికేషన్ ఇచ్చాడనంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని సపోర్ట్ చేసే వ్యక్తులకు కానీ సపోర్ట్ చేసేటటువంటి పార్టీలకు కానీ ఒకసారి విజ్ఞత ఆలోచించమని చెప్తా ఉన్నాను. సూటిగా క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ శేఖర్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్నాడా, లేదంటే ఒక రాజకీయ పార్టీ నేత లాగా ఒంటెద్దు పోకడంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడా అనేది స్పష్టంగా ఇక్కడ కనపడిపోతా ఉంది కదా. కనపడిపోతా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి మీరు రెడీగా ఉన్నారా? వాళ్ళు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చేశారు కంటే ఎవడి ఇష్టం వచ్చినప్పుడు వాడు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చేసుకుంటామంటే అతను ఇచ్చింది రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కాదు సార్. ఆయన సపరేట్ గా ఆయన ఒక వ్యవస్థ, నేను ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేసుకోవచ్చు అన్న రీతిలో ఆయన పార్క్ అయ్యే హోటల్ కి ఎట్లా వెళ్ళాడు, అట్లాంటి హోటల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చాడేమో. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అది చెల్లదు, డైరెక్ట్ గా హైకోర్టే చెప్పింది. డైరెక్ట్ గా ఎన్నికలు నిర్వహించమని చెప్పాలి, సంప్రదింపులు జరిపి ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి వెళ్ళమంది. ప్రభుత్వం
ఇక్కడ మాకు కండక్ట్ చేయడానికి ఇష్టం లేదన్నప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కానీ ఎన్నికల నిర్వహణ విషయంలో, కానీ ఒక పాయింట్ ఇక్కడ, ఎన్నికల నిర్వహణ విషయంలో అది ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి పూర్తి అధికారాలు ఎలక్షన్ కమిషన్ కు ఉంటాయని కూడా కోర్టు చెబుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే సంప్రదింపులు జరిపి ఇద్దరు ఒక 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 అండర్స్టాండింగ్ రమ్మని చెప్పింది, కానీ అనుమతి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మంచి పాయింట్ చెప్పారు సార్. ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి బాడీ, అంటే అటానమస్ బాడీ, నాట్ సుపీరియర్ బాడీ. అదే ఫైనల్ అథారిటీ కాదు, అది స్వయం ప్రతిపత్తి బాడీ కానీ సుపీరియర్ బాడీ కాదు. అంటే సుపీరియర్ అంటే అదే చెప్పితే ఫైనల్ అని కాదు. ఇక్కడ వాళ్ళు అటానమస్ గా వాళ్ళ స్వయం ప్రతిపత్తిగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప ఎట్లా పడితే అక్కడ డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఆ డెసిషన్ తీసుకోవడానికి లేదు కాబట్టే కదా నాకు పెన్నులు కావాలి, నాకు పుస్తకాలు కావాలి అని కోర్టుకి వెళ్తుంది, నాకు పార్క హయత్ హోటల్ బిల్లులు కావాలని కోర్టుకి వెళ్తుంది, నాకు లాయర్ల ఫీజులు కావాలని కోర్టుకి వెళ్తుంది. మరి అతను అటానమస్ బాడీ ఏదైనా చేయొచ్చు, అతని చేతిలో మొత్తం ఉండదు అన్నప్పుడు అన్ని అతని చేతిలోనే ఉంటాయి కదా. అతని చేతిలో పవర్స్ ఏముండదండి. అతను స్వయం ప్రతిపత్తిగా ఉన్నంత మాత్రాన అతనే ఫైనల్ అథారిటీ కాదు, ఏదైనా అతను చెప్పినట్టుగా నడవడు. సో అక్కడ సంప్రదించాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, మెయిన్ ఎలక్షన్స్ కాదు, అసెంబ్లీయో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటిది కాదు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు విధులు సపరేట్ గా ఉంటాయి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు విధులు ఉంటాయి, దాంట్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. దట్టు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మేము ఇప్పుడు సిద్ధంగా లేము, ఈ సిద్ధంగా లేని సమయంలో ఇప్పుడు వద్దు, ఈ ఫిబ్రవరి నెలలో మేము కండక్ట్ చేయడానికి సుముఖంగా లేవని చెప్పి పర్టికులర్ గా వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు నాటి ఫస్ట్ టైం కాదని చెప్పడం, అక్టోబర్ లో చెప్పారు, నవంబర్ లో చెప్పారు, డిసెంబర్ లో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు జనవరిలో కూడా చెప్తా ఉన్నారు. వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ కి రేపు అందరికీ వ్యాక్సిన్ వేయాల్సినటువంటిది ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం మొత్తం ముందు ఆ పనిలో నిమగ్నమైంది కాబట్టి ప్రజల ఆరోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి మేము దానికి సమాయత్తం అయినప్పుడు మేము చెప్తాం అప్పుడు నిర్వహించమని చెప్తే అసలు ఎవరితో సంబంధం లేదు,